అసలే మాట్లాడుకున్న రెండు వెళ్ళిపోతాయి. సో నేను కాకినాడకి ఇప్పుడు డిగ్రీ చదివిన తర్వాత ఒకసారి ఉద్యోగం కోసం వచ్చాను. మా నాన్నగారి బలవంతం మీద ఉద్యోగం రాకూడదని చాలా ప్రార్థనలు ఇవి చేశాను మా నాన్నకి తెలియకుండా. సరే దేవుడు దేవుళ్ళు ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇలాగూ. సో అది మొదటిసారి, తర్వాత మళ్ళీ ఇదే రావటం. అప్పుడు వచ్చినప్పుడు నేను ఆదిత్య 369 సినిమాను ఏదో ఆడుతున్నట్టుంది. ఆ సినిమాకి వెళ్ళినట్టు గుర్తు నాకు. సినిమా అసలు ఆనంద్ థియేటర్ ఏదో ఉంటుంది, ఆ థియేటర్లో చూశాను. సో నాకు సంబంధించినంతవరకు ఏ ఊరికైనా జ్ఞాపకాలు సినిమాలతో సంబంధించి ఉంటాయి, అంతకుమించి వేరే జ్ఞాపకాలు ఉండవు నాకు. సో ఆ కాకినాడకి మళ్ళీ రావటం నాకు ఆనందంగా ఉంది. అది ఒక సినిమా తాలూకు ఫంక్షన్కి. సుధీర్ నాకు ఎప్పటి నుంచో పరిచయం, చాలా ఇష్టమైన వ్యక్తుల్లో అతను కూడా ఒకడు. శర్వ నాకు వాళ్ళ కజిన్స్ ద్వారా ఎప్పటి నుంచో పరిచయం. శ్రీనాథ్ అని ఆయన ద్వారా నాకు దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి పరిచయం. అప్పుడు బాగా ఇంకా దాదాపు కాలేజీలో చదువుతున్నాడు. ఈ సినిమాలో ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే, లేట్ 20s ఉండే కుర్రాళ్ళు మిడ్ 40s ఉన్న కుర్రాళ్ళలాగా యాక్ట్ చేశారు. కానీ మనకి ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించలే. అది నాకు తెలిసి మొట్టమొదటి విజయంగా నేను భావిస్తున్నాను ఈ సినిమాకి సంబంధించి, ఈ ట్రైలర్ చూడగానే. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ స్టేజ్ ముందు ఉన్న శర్వ కానీ రాజే కానీ వీళ్ళందరూ లేట్ 20s ఉన్నారు. బట్ సినిమాలో అందరూ మిడ్ 40s, ఆల్మోస్ట్ లేట్ 40s దాకా ఉన్నట్టుగా అనిపించినా మనకి ఎవరికి వెటకారం చేయాలనిపించలేదు. అది మొట్టమొదటి విజయం ఈ సినిమాకి సంబంధించినంత వరకు. సో నాకు థియేటర్కల్ ట్రైలర్ చూడగానే ముందు నాకు చెప్పాలనిపించిన మాట అది. అండ్ చాలా అంటే కొన్ని ట్రైలర్లు చూడగానే రెండోసారి చూడాలని చాలా తక్కువ సార్లు అనిపిస్తుంది. నాకు ఈ ట్రైలర్ చూడగానే అనిపించింది, నేను అడగకుండా వాళ్ళే చేశారు, అది వేరే విషయం. సో అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఎ వెరీ బిగ్ సక్సెస్. అండ్ ఎస్పెషల్లీ సుధీర్ ఈ సినిమా కోసం 2 సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డాడు. అంటే చేసిన షూటింగ్ సమయం తక్కువే కానీ వాళ్ళు దానికోసం వెచ్చించిన సమయం, స్క్రిప్టింగ్ కోసం కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కోసం కానీ, ప్రీ ప్రొడక్షన్ కోసం కానీ చాలా కేర్ తీసుకు చేశారు. ఎక్కడ అంటే ఇది 1980s జరిగే కథని కొంత, ఇప్పుడు జరిగే కథని కొంత, రెండింటిని కలపడం కోసం, దానికోసం ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ, ఆర్టిస్టుల తాలూకు మేకప్ కానీ అది కానీ చాలా టైం తీసుకుని, చాలా ఖర్చుతో కూడుకున్న, చాలా టైంతో కూడుకున్న వ్యవహారం, వాటన్నిటినీ చాలా 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 బ్యాలెన్స్డ్గా చేశారు. అండ్ ఎక్కడ కూడా మనకి చూస్తుంటే ఎక్కడ ఒక జర్క్ కానీ కంటికి ఎక్కడ ఇబ్బంది కానీ అనిపించకుండా చేయగలిగారు. అందుకు ముఖ్యంగా సుధీర్ని నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. అండ్ కళ్యాణి గారు చాలా కరెక్ట్ మాట చెప్పారు, నువ్వు లవ్ స్టోరీ తీయచ్చు సుధీర్ నిజంగా. ఎందుకంటే ఈ సినిమాలో నేను వాళ్ళిద్దరు పోర్షన్స్ చూశాను, ఎవరు శర్వ అండ్ కళ్యాణి పోర్షన్స్ చాలా 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 బాగా, చాలా అందమైన మాటలు రాశారు. అండ్ చాలా చాలా బాగుంది వాళ్ళిద్దరు కెమిస్ట్రీ. అండ్ కళ్యాణి చాలా బాగా చేశారు మీరు సినిమాలో. అండ్ శర్వ నాకు ప్రస్థానం చూసినప్పుడు చాలా చిన్న వయసులోనే, ఇంకా చాలా చిన్న వయసు అప్పుడు, అప్పుడే అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ని, గ్రావిటీ ఉన్న క్యారెక్టర్ని ఎక్కడ మనం ఎవరు ఇబ్బంది కలగకుండా చేయగలిగాడు అనుకున్నాను. బట్ ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ చేయడం అనేది 2 డిఫరెంట్ షేడ్స్, అంత ఏజ్డ్ క్యారెక్టర్గా ప్రజెంట్లో చేయటం చాలా కష్టం. అండ్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్ రియలీ వెరీ 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 వెల్. అండ్ ఐ ఎస్పెషల్లీ కంగ్రాచులేటింగ్ యూ శర్వ అండ్ ద హోల్ టీమ్, ఎస్పెషల్లీ ద కెమెరామెన్ ఫర్ గ్రేట్ విజువల్స్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ పాటలు రాసిన అందరు లిరిక్ రైటర్స్కి నేను మనస్ఫూర్తిగా నా అభినందన చెప్తున్నాను. అండ్ కాకినాడ ప్రజలందరూ ఇంతసేపు ఓపిగ్గా వేచి ఉన్నందుకు మీరు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వరు. రణరంగం మీ అందరూ మెచ్చి మీకు అందరికీ నచ్చే సినిమా అవుతుంది, ఇది నేను నమ్మకంగా చెప్తున్నాను. అండ్ అంతకుమించి మీ సమయాన్ని ఎక్కువ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి కాకినాడ ప్రజలందరూ, ఇంతమంది కళాకారులు, ఇంతమంది టెక్నీషియన్స్ మీ ముందు నిలబడ్డారు కాబట్టి గట్టిగా చప్పట్లతో వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రణరంగం 15th థియేటర్లోకి రాబోతోందండి, ఖచ్చితంగా వీక్షించి హ్యూజ్ సక్సెస్ని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విక్సీ అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ రణరంగం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. ఈరోజు మీరు చూశారు. అండ్ ఈవెంట్ పవర్డ్ బై న్యాచురల్ 9 రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్.
ఈవెన్ కాన్సెప్చులైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ, అండ్ మా ఎంటైర్ క్రూకి, ఇక్కడికి వచ్చినటువంటి ఆడియన్స్కి, అండ్ ముఖ్యంగా ఈ ఈవెంట్ ఇంత బ్యూటిఫుల్గా జరుపుకున్నాం అంటే దానికి రీజన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాము. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, రక్షక భటులు అందరికీ, కాకి చొక్కా ధరించిన ప్రతి బ్రేవ్ హార్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.